ॐ गणनान्त्वा गणपतिगं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन् हुतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रियवतु श्रीमहासरस्वत्यै नमो नमः आदित्याय च सोमाय मङ्गलाय बुधाय च గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః ప్రేక్షకులకు శుభోదయం. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. కార్తీక మాసం, శివపురాణం. శివపురాణం యొక్క విశేషాలు తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం మనం. శివుణ్ణి అభిషేకం చేయడం మూలంగా చిత్తశుద్ధి కలుగుతుంది అనేది అందరికీ కూడా సహజంగా విదితమైన విషయమే. అభిషేకాదాత్మశుద్ధిర్గంధాత్ పుణ్యమవాప్యతే. ఇంకా షోడశోపచార పూజలు చేసే దాంట్లో ఒక్కొక్క అంశం ఒక్కొక్క ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. అభిషేకం చేయడం మూలంగా చిత్తశుద్ధి కలుగుతుందంటారు. ఇక్కడ పాశుపతం అనేటువంటి అభిషేకం చాలా విశేషం అని చెప్పుకున్నాం కదా. శిరోవ్యాధులు కానీ శిరస్సుకు సంబంధించినటువంటి గాయాలు కానీ తగిలినప్పుడు మన వాళ్ళు దైవ సంబంధమైనటువంటి అర్చనాక్రమంలో పరమేశ్వరుడి మీద అభిషేకం ధారగా ఆపకుండా నోటితో మంత్రం, చేత్తో అభిషేకం, ఆ యొక్క నీటిని పోయడం మూలంగా శిరోవ్యాధులు త్వరగా తొలుగుతాయని చెప్పి చెప్తూ ఉంటారు. దశాంగ రౌద్రీకరణం, షోడశాంగ రౌద్రీకరణం అని చెప్పి కొన్ని మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలని చక్కగా పఠిస్తూ అందులో దర్భ కూర్చేలను అట్టేబెట్టి ఒక బిందెడు నీళ్ళలో మంత్రాలతో ఆ నీటిని ఆవాహం చేసి ఆ యొక్క కూర్చీలతో శరీరంలో అన్ని భాగాలని తగులుతూ ఆ దశాంగ రౌద్రీకరణం, షోడశాంగ రౌద్రీకరణం అని చెప్పేటప్పుడు ఏ అవయవాలు తగలాలని ఉందో వాటిని కూడా స్పృశిస్తూ ఈ మంత్రాలను కనుక పారాయణ చేస్తే ఈ గాయాలకు సంబంధించి, శరీర గాయాలకు సంబంధించినటువంటి వైద్యం అంతా కూడా త్వరగా మనకి అనుకూలమై ఆ యొక్క గాయాలు కానీ దానికి సంబంధించిన అనారోగ్యాలు కానీ త్వరగా పోతాయని చెప్పేసి పెద్దవాళ్ళు కేవలం ఈ శివారాధన, శివారాధనకి వినియోగించేటువంటి నమ్మకం, చమకం, మహన్యాసం వీటితోనే మొత్తం అంతా కూడా వైద్య సంబంధమైనటువంటి విషయాలను కూడా అనుకూలంగా ఈ మంత్రాలని ప్రయోగం చేస్తూ ఉండేవాళ్ళు. అవి చాలా విశేషంగానే పనిచేస్తూ ఉంటాయి. నేటికీ కూడా అనుష్ఠాన పరులు, సిద్ధపురుషులు ఆ మంత్రాల ద్వారా ఆ ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటారు. అలాగే పరమేశ్వర ఆరాధనలో గంధాన్ని సమర్పించడం మూలంగా పుణ్యం వస్తుందని, నైవేద్యం చేయడం మూలంగా ఆయుర్దాయం పెరుగుతుందని, అలాగే తృప్తి కలుగుతుందని, ధూపం ఇవ్వడం మూలంగా ధనయోగం లభిస్తుందని, దీపం వలన జ్ఞానం కలుగుతుందని, తాంబూలం వలన భోగభాగ్యాలు కలుగుతాయని, అలాగా ఈ యొక్క ఉపచారాలన్నింటికి కూడా ఒక్కొక్క ఉపచారానికి ఒక్కొక్క విధమైనటువంటి విశేషమైనటువంటి లాభదాయకమైన ఫలితాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా ఏ ఏ రోజుల్లో, ఏ ఏ మాసాల్లో, ఏ ఏ తిథుల్లో విశేషమైనటువంటి వ్రతాలు ఉన్నాయి అనే అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ ఇక్కడ శివపురాణం విద్యేశ్వర ఖండలో అనేక అంశాలను ప్రస్తావన చేసుకుంటూ వచ్చారండి. అందులో భాగంగా భాద్రపద మాసంలో సూర్యుడు సింహరాశిలో ఉండగా మరి అక్కడి నుంచి ప్రారంభం చేసి సంవత్సరకాలం అర్చన చేస్తే కనుక భోగభాగ్యాలు వస్తాయి. శ్రావణ మాసంలో ఆదివారం హస్తానక్షత్రం, హస్తానక్షత్రం యొక్క సప్తమి నాడు కనుక మాఘ శుక్ల సప్తమి నాడు ఆ సూర్యభగవాను కనుక ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయని, అలాగే భాద్రపద మాసంలో సూర్యుడు సింహంలో ఉండగా గణపతిని అర్చించాలని తద్వారా భోగభాగ్యాలు లభిస్తాయని, జ్యేష్ఠమాసంలో కానీ భాద్రపద మాసంలో కానీ బుధవారం నాడు, అలాగే శ్రవణ నక్షత్ర యొక్క ద్వాదశి నాడు, అలాగే కేవలం ద్వాదశి నాడు విష్ణువును కనుక ఆరాధిస్తే అభీష్టమైన సంపదలు కలుగుతాయని, అలాగే శ్రావణ మాసంలో విష్ణు ఆరాధన కూడా చాలా విశేషమైనదని చెప్పేసి తద్వారా కోరిన కోరికలన్నీ కూడా తీరే అవకాశం వస్తుంది. అలాగే ఆశ్వీజ మాసంలో శుక్లనవమి అంటే మహర్నవమి నాడు మరి అక్కడ అర్చనా క్రమంలో అనుకున్న కోరికలను తీరే అవకాశం వస్తుంది. కృష్ణ చతుర్దశి కూడా ఒకవేళ ఆదివారంతో కలిసి వస్తే చాలా ప్రశస్తమైందని, అలాగే ఆర్ద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి విశేషాలని కూడా చెప్పుకుంటూ వచ్చారు. మాఘ కృష్ణ చతుర్దశి నాడు
శివపూజ కోరిన కోరికలన్నీ కూడా తీర్చేటువంటి రోజు అని చెప్పుకుని వచ్చారు. అంటే ఆ మాఘకృష్ణ చతుర్దశి మహాశివరాత్రిగా మనం అందరం కూడా పర్వడి చేస్తూ ఉంటాం. నిన్న చెప్పుకున్న మార్గశిర మాసంలో వచ్చేటువంటి ఆర్ద్ర నక్షత్రం మనం దానికి కూడా శివరాత్రిగా ఇక్కడ సంబోధన జరిగింది శివపురాణంలో విద్యేశ్వర ఖండలో. అయితే దాన్ని శివముక్కోటి అనే పేరుతో ఆర్ద్రోత్సవం చేస్తూ ఉంటారు. ఆ ఆర్ద్రా నక్షత్రం నాడు మరి మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రం గురించి చెప్పుకుని వచ్చాడండి. ఆ ఆర్ద్ర నక్షత్రం నాడు శివుణ్ణి పూజించి మరి శివుణ్ణి పూజించినటువంటి వ్యక్తి యొక్క దర్శనం చేసినా కానీ పుణ్యమే అనేటువంటి విశేషాలు చెప్పుకుని వచ్చాడు. శివ పూజ వలన మానవులకి భోగం మోక్షం రెండు వచ్చే అవకాశం ఉందని, కార్తీక మాసంలో ప్రతి దేవతని కూడా అర్చించాలని ప్రత్యేకంగా చెప్పుకుని వచ్చారు. కార్తీక మాసంలో అందరు దేవతల్ని కూడా చాలా చక్కగా అర్చించాలని చెప్పేసి కార్తీకే మాస సంప్రాప్తే సర్వాను దేవాను యజేద్భుత. అంతేకాకుండా కార్తీక మాసంలో దానం తపస్సు హోమం జపం నియమంతో కూడుకున్నటువంటి సంచారం షోడశోపచార పూజలతో కూడుకున్న అర్చనాక్రమం అలాగే మంత్రాలు మంత్రాన్ని సాధన చేయడం అలాగే ప్రతి ఇంట్లోనూ ఉండేటువంటి దేవతాప్రతిమలు ఆ యొక్క ఆరాధన అలాగే యంత్రాలు యంత్ర పూజలు అలాగే బ్రాహ్మణ భోజనం ఇవన్నీ కూడా శాంత మనస్కుడై నిష్కామకుడై చేస్తూ ఉండాలి. తత్ప్రభావం చేత మొత్తం అంతా కూడా సర్వభోగభాగ్యాలు లభిస్తూ ఉంటాయని చెప్పి చెప్పుకుని వచ్చారు. అలాగే కార్తీకంలో సోమవారం నాడు శివుడికి ఆరాధన ఎంత ప్రీతికరమో అలాగే ఆదివారం నాడు కూడా ఆ ఆదిత్యుడి యొక్క ఆరాధన చాలా విశేషమైంది. కార్తీకంలో ఆదివారాలు ఆదిత్యుడిని అర్చిస్తే అంటే మనం మాఘమాసంలో ఆదివారాలు వచ్చినప్పుడు సూర్యభగవానుడికి ప్రీతి అని చెప్పేసి అరుణం సౌరం తృచ ఇట్లాంటి మంత్రాలని కూడా పారాయణ చేస్తూ ఉంటాం. అదే రీతిగా ఇక్కడ కార్తీక మాసంలో కూడా చాలా విశేషం చెప్పుకుని వచ్చాడు. కార్తీకాదిత్య వారేషు నృణామాదిత్య పూజనాత్ తైలకార్పాసానాత్ భవేత్ కుష్ఠాది సంశయ. కార్తీక మాసంలో ఆదివారం నాడు ఆదిత్యుడిని పూజించి తైలం అలాగే నేత వస్త్రాలు దానం చేస్తే కనుక కుష్ఠం మొదలైనటువంటి రోగాలు తగ్గే అవకాశం అని చెప్పుకుని వచ్చాడు. కృత్తిగా నక్షత్రంతో కూడినటువంటి వారాలు ఒక్కొక్క వారానికి ఒక్కొక్క విశేషాలు చెప్పుకుని వచ్చాడండి. ఇక్కడ కృత్తిగా నక్షత్రం ఒకవేళ సోమవారం కనుక కలిసి వస్తే ఆ రోజున శివుణ్ణి కనుక అర్చిస్తే దారిద్ర్యం తొలగిపోయే అవకాశం ఉందిరా నాయన అని చెప్పుకుని వచ్చాడు. దారిద్ర్యం తొలగడమే కాకుండా సర్వ సంపత్తులు కలిగే అవకాశం వస్తుంది. అలాగే మనం గృహంలోకి ఏదైతే పరిగొచ్చే సామాగ్రి తీసుకుంటూ ఉంటామో అలాగ గృహోపయోగమైనటువంటి సామాగ్రి దానం చేయడం మూలంగా కూడా మరి మంచి భోగభాగ్యాలు లభించే అవకాశం ఉంది. ఎప్పుడు సోమవారం కృత్తిగా నక్షత్రం కనుక కలిస్తే, కృత్తిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క నక్షత్రం, ఆ నక్షత్రానికి పరమేశ్వరుడు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఇస్తారు. కారణం ఏంటంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఆవిర్భావమే చాలా విశేషం. మనకి కుమార సంభవం అనేటువంటి ప్రత్యేకంగా ఒక గ్రంథమే దానికోసం ఏర్పడింది, కావ్యం అది. అలాగే రామాయణంలోనూ కుమార సంభవం గురించి చెప్పబడింది, ఇతర పురాణాల్లో కూడా ఈ యొక్క సంభవం చెప్పబడింది, కుమార సంభవం. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రీతికరమైన కృత్తిగా నక్షత్రం ఒకవేళ మంగళవారం నాడు కలిస్తే కనుక కృత్తికా భౌమవారేషు స్కందస్య యజనానృణాం దీపకంఠాదిదానాద్వై వాక్సిద్ధిరచిరాత్ భవేత్. ఎప్పుడైనా సరే మంగళవారం కృత్తిగా నక్షత్రం కనుక కలిస్తే ఆ రోజున కుమారస్వామిని పూజించి దీపం ఘంట రెండు కొన్ని దానం చేస్తే వాక్సిద్ధి ఏర్పడుతుంది అని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. పిల్లలకి కొన్నాళ్ళు ఆలస్యంగా మాటలు వస్తున్నాయి అనేటువంటి భావన కలిగినప్పుడు ఇలా మంగళవారం కృత్తిగా నక్షత్రం కలిసి వస్తే కనుక అక్కడ ఈ యొక్క అర్చనా క్రమం మూలంగా వాక్సిద్ధి ఏర్పడుతుంది. కృత్తిగా నక్షత్రం బుధవారం కనుక కలిసి వస్తే ఆ రోజున విష్ణువుని ఆరాధించి పెరుగు అన్నం దానం చేస్తే కనుక మంచి సంతానం కలుగుతుందని, కృత్తికా సౌమ్యవారేషు విష్ణోర్వై యజనం నృణాం దధ్యోదనస్య దానంచ సత్సంతానకరం భవేత్, కృత్తికా గురువారేషు బ్రహ్మణో యజనార్థనై మధు స్వర్ణాజ్యదానైన భోగవృద్ధిర్భవే నృణాం. గురువారం కృత్తికా నక్షత్రం కలిస్తే కనుక ఆ రోజున ధనం ఇచ్చి అలాగే బ్రహ్మను పూజిస్తే కనుక తేనె బంగారం నెయ్యి కనుక దానం చేస్తే మానవులకి భోగభాగ్యాలు పెరిగే అవకాశం ఉంది. కృత్తిగా నక్షత్రం యొక్క శుక్రవారం కలిసిన రోజున గణపతిని కనుక పూజించి గంధం పుష్పం దానం చేస్తే కనుక మానవులకి భోగవృద్ధి చేకూరే అవకాశం ఉంది. ఇక్కడ భోగం అంటే ఏమిటి అంటే మనం తెలుసుకోవాల్సింది, ఐశ్వర్యం ఉండగానే సరికాదండి, ఐశ్వర్యాన్ని అనుభవించాలి. అష్టైశ్వర్యాలు, సంతానం ఉండాలి, వివాహ జీవితం ఉండాలి, అలాగే విద్య ఉండాలి, ప్రతి కార్యక్రమం చేసే ధైర్యం ఉండాలి,
కార్యక్రమం ప్రారంభించిన దాంట్లో విజయం సాధించేటువంటి శక్తి ఉండాలి. అలాగే ధాన్యం ఆహార దినయోగం ఉండాలి. ఇంట్లో డ్రమ్ము నిండా బియ్యం ఉంటాయి, తింటే అరగదు, ఏం ఉపయోగం? అలాగా తినే యోగం కూడా కలిగి ఉండడమే చాలా విశేషంగా చెప్పుకుంటూ వచ్చాడు. కృత్తికా శనివారేషు దిక్పాలానాంచ వందనం, దిగ్గజారాంచ నాగానాం సేతుబానాంచ పూజనం, త్ర్యంబకస్య రుద్రస్య విష్ణోః పాపహరస్య చ జ్ఞానదం బ్రహ్మణశ్చైవ ధన్వంతర్ విష్ణోస్తథా రోగాపమృత్యుహరణం తత్కలా తత్కాల వ్యాధిశాంతిదం. కృత్తికా నక్షత్రం శనివారం కలిసి వచ్చిన రోజున దిక్పాలకు నమస్కారం చేసి దిగ్గజములు, సర్పములు, సేతుపాలకులు పూజించాలి. వాటిని కనుక పూజిస్తే, అలాగే రుద్రుని అలాగే హరిని మరి వీళ్ళిద్దరిని కూడా అర్చిస్తే మరి దాని ప్రభావం చేత జ్ఞానం కలుగుతుంది. అలాగే ధన్వంతరిని, అశ్వినిదేవతల్ని కనుక పూజిస్తే శనివారం నాడు కృత్తిగా శనివారం కలిసిన రోజున ఆ అశ్విని దేవతల్ని పూజించిన ప్రభావం చేత రోగ భయం పోతుంది. ఆ రోగాల యొక్క వైద్యం, రోగానికి సంబంధించిన వైద్యం చక్కగా అందుబాటు అయి అపమృత్యుదోషం పోతుంది. వ్యాధి ఏదైతే ఉంటుందో ఆ వ్యాధి శీఘ్రంగా తొలగిపోయే అవకాశం ఉందని, ఇట్లాంటి వైద్య సంబంధమైన విషయాల సంబంధంలో కూడా కొన్ని రహస్యయుక్తమైనటువంటి పూజా కార్యక్రమాల గురించి చెప్పుకుని వచ్చారు. ఏమంటే ఇవన్నీ ఫలితాన్నిస్తాయంటే ఖచ్చితంగా ఫలితాన్నిస్తాయండి. వ్యాధికి సంబంధించి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వైద్యం చేయించుకుంటూ ఇట్లాంటివి వచ్చినప్పుడు కృత్తికా నక్షత్రానికి మొత్తం 12 మాసాల్లో 13 సార్లు కృత్తికా నక్షత్రం వస్తుంది. ఈ 13 మాసాలకి కూడా ఏ వారాల్లో ఈ కృత్తికా నక్షత్రం సంయోగం అయితే ఆ రోజున ఏ దేవతను పూజిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో చక్కగా చెప్పుకుని వచ్చాడు. అలాగే ధనుర్మాసం విధానం చెప్పుకుని వచ్చి ధనుర్మాసం అంతా కూడా వివిధ రకాలైనటువంటి భక్ష్య భోజ్యాలతో చక్కగా నివేదనలు ఎక్కువగా చేయాలయ్యా అని చెప్పుకుని వచ్చాడు. ఇవాళ రోజున ప్రతి క్షేత్రంలో కూడా ధనుర్మాసం వస్తే విశేషంగా పొద్దునే బాలభోజనం అని చెప్పేసి, బాలభోగం అని చెప్పేసి అక్కడ స్వామివారికి ఎర్లీ హౌస్లోనే అర్చనాక్రమం పూర్తి చేసి ప్రసాద సద్వినియోగం చేస్తూ ఉంటారు. వివిధ అన్నస్య నైవేద్యం ధనుర్మాసే విశిష్యతే మార్గశీర్షే అన్నస్యైవ సర్వమిష్ట ఫలం భవేత్. ఇక్కడ ధనుర్మాసంలో వివిధ రకాలైన ఆహారాలు నివేదనం చేసి, అలాగే మార్గశీర మాసంలో కూడా అన్నదానం చేస్తే కనుక వాటి ప్రభావం చేత కోరిన కోరికలు తీరే అవకాశం, మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉందయ్యా అని చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాకుండా ఇవన్నీ తీసి పక్కన పెట్టి ఇక్కడ ఇప్పుడు కూడా ధనుర్మాసమే కాకుండా ధనుర్మాసంలో ఒక విశేషాన్ని కూడా చెప్పుకుని వచ్చాడండి. నెల రోజులు కూడా మధ్యాహ్నం వరకు ఆహారం తీసుకోకుండా ఉండి ధనుర్మాసే నిరాహారో మాసమాత్రం జితేంద్రియ ఆ మధ్యాహ్నం జపేద్ విప్రో గాయత్రీం వేదమాతరం. చాలా విశేషమైనటువంటి కార్యక్రమం చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా విస్మరించి అక్కర్లేని పూజలు వ్యవహారాలు అంటూ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ కొత్తగా మోడర్న్గా అందరికీ కూడా బయటికి ఫోకస్ అయ్యేటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయో వాటి మీద దృష్టి పెడుతున్నారు. కానీ కావాల్సిన విషయాలు చెప్పుకోవట్లా. నిన్న పంచాక్షరి జపం చేసే విషయం చెప్పుకుంటూ వచ్చాడు. 108 గాయత్రి చేయకుండా పంచాక్షరి చేతురా అని చెప్పాడు. ఇవాళ మళ్ళీ చక్కగా కుమాడెత్తున్నాడు. ధనుర్మాసంలో ఆమధ్యాహ్నాత్ జపేద్ విప్రో గాయత్రీం వేదమాత్రం. గాయత్రి వేదమాత్రానైనా కాబట్టి మధ్యాహ్నం వరకు ఆహారం తీసుకోకుండా ఉండి ఇంద్రియ జయం కలిగి అలాగే వేదమాతకు గాయత్రిని జపించాలి. ఆ తర్వాత రాత్రి వరకు కూడా నిద్రపోయేంత వరకు కూడా పంచాక్షరి జపం చేస్తూ ఉండాలి. అప్పుడు అటువంటి బ్రాహ్మణుడు జ్ఞానాన్ని పొందుతాడు రబ్బాయి, దేహత్యాగానంతరం మోక్షాన్ని పొందుతాడు అన్నాడు. ఇక్కడ మోక్షం పొందడానికి గాయత్రి అలాగే మరి పంచాక్షరి చెప్పుకుని వచ్చాడు. దీని మీద అందరికీ అవగాహన లోపం జరుగుతూ ఉంటుంది. గాయత్రిలోనూ మరి పంచాక్షరిలో అంత శక్తి ఉందా అని, ఇంకా ఎక్కువ శక్తి ఉందండి. కేవలం పంచాక్షరితోనే ఎంతో విశేషంగా మంత్ర సాధన చేస్తే కేవలం పంచాక్షరితోనే అన్ని రకాలైనటువంటి కోరికలు కూడా మనం సరి చేసుకుంటూ ఉండొచ్చు. సత్సంతానం కలగాలి అంటే పురాణాలని కూడా తిరిగేస్తే మనకి వ్యాస మహర్షి అక్కడ ఘృతాజీ ద్వారా సుఖమహర్షిని పొందాడు. ఆ సందర్భంలో భాగంగా ఆయన పరమేశ్వరారాధన చేసినట్టుగా మనకి పురాణాల్లో చక్కగా కనబడుతూ ఉంటుంది. అలాగే శ్రీకృష్ణ ప్రభువు సంతానం కలగాలని చెప్పేసి ఉపమన్యు ఆశ్రమానికి వెళ్ళాక అక్కడ ఆయన ఉపదేశం చేత పరమేశ్వరారాధన చేసినట్టుగా మనకి పురాణాల్లో లభ్యమవుతూ ఉంటుంది. ఇలాగా శివారాధనతో సంతానం పొందినటువంటి అంశాలను కనబడుతూ ఉంటాయి. ఈశాన సర్వ విద్యానాం, ఆ పరమేశ్వరుడే సర్వ విద్యలకి అధిపతి కదా, సర్వ అస్త్రాలకి శస్త్రాలకి అధిపతి అన్నట్టుగా మనకి రామాయణంలో విశ్వామిత్రుడు యొక్క కథాగమనంలో చక్కగా చెప్పబడింది. అలాగే ఇదే పరమేశ్వరుడు విద్యలన్నింటికి కూడా అధిపతి. దక్షిణామూర్తి రూపంగా ఆయనే కదా ఉండేది, బుద్ధినిచ్చేవాడు ఆయనే. మరి ఐశ్వర్యం ఈశ్వరాది చేత ఆయన అనుజ్ఞ ఉంటేనే ఐశ్వర్యం కలుగుతున్నట్టు ఉంటారు. మరి ఇలాంటివన్నీ కూడా చూస్తే ఇక్కడ మనకు లభించేటువంటి ఒక గొప్ప
మూల సూత్రం ఏమిటంటే ఆ పరమేశ్వర ఆరాధన ద్వారా అన్నీ పొందొచ్చు. అటువంటి పరమేశ్వర ఆరాధన ద్వారా అన్నీ పొందొచ్చినప్పుడు కేవలం ఆ వేదమంత్రం అనేటువంటి గాయత్రి ఆ పంచాక్షరి ఇద్దరిని కూడా మనం అనుష్ఠానం చేస్తుంటే ఇక్కడ ప్రత్యేకం చెప్పుకుని వచ్చాడు. మార్గశిర మాసంలో అందులోనూ ధనుర్మాసంలో ప్రాతకాలం నుంచి మధ్యాహ్నం వరకు గాయత్రి అనుష్ఠానం, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు కూడా ఈ యొక్క శివపంచాక్షరి అనుష్ఠానం చేసిన వాడికి ఎవరైతే అట్లా ఉంటారో వాళ్ళకి జ్ఞానం కలగడమే కాకుండా మోక్షం కూడా లభించే అవకాశం ఉందని, మరి ఉపనయన అర్హత లేని వాళ్ళ విషయంలో దానికి కూడా మార్గం చెప్పుకుని వచ్చాడండి. ఈ ఇతర మానవులందరూ కూడా స్త్రీలతో సహా కలిపి అన్యేషాం నరనారీణాం తృష్ణానేన జపేన చ సదా పంచాక్షరస్యైవ విశుద్ధం జ్ఞానమాప్యతే నన్న చెప్పాడు. ఉపనయనం అర్హత లేని వాళ్ళకి శివాయ నమః అని చెప్పన్నాడు. మరి నమఃపూర్వంతో ఉపనయన అర్హత ఉన్న వాళ్ళకి నమశివాయ అని చెప్పన్నాడు. అలాగే శివాయ నమః అంటూ ఉపనయన అర్హత లేనటువంటి వాళ్ళు స్త్రీలు ఇతరులు కూడా మూడు కాలాల్లో స్నానం చేసి సదా పంచాక్షరం జపం చేస్తే కనుక వీళ్ళకు కూడా జ్ఞానం తర్వాత మోక్షం లభించే అవకాశం వస్తుంది అనేది చాలా గొప్ప కథాగమనాన్ని ఇక్కడ మనకి తీసుకుంటూ వచ్చాడు. ఈ కథాగమనాలు అంటే విద్యేశ్వర సంహితలో మొత్తం అంతా కూడా ఏం చెప్పినా కానీ ఒక చక్కగా మరి కథలోగా చెప్పినట్టు చెప్పుకుంటూ వస్తాడు. అందువలన మరి ఇక్కడ ప్రతి అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా తీసుకుని వాటిని అన్నింటినీ కూడా మనకు కావాల్సిన రీతిగా అనుష్ఠానం చేసేందుకు వీలుగా ముందుకు వెళ్ళేందుకు వీలుగా ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక మంత్ర విశేషాలు వాటి యొక్క ప్రభావం చేత ఎన్నో విశేషాలు లభించే అవకాశం వస్తుంది. లింగం, ఆ లింగానికి అర్చన చేసే విధానం చెప్పుకుంటూ వచ్చాడు. మరి చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ వీటన్నింటిలోనూ కూడా పార్థివలింగం విశేషమయ్యా అని చెప్పాడు. మట్టితో ఏ రోజు కారోజు లింగం చేసుకుని దానికి అర్చన చేసి మళ్ళీ దాన్ని ఇంట్లో కనుక మనం అర్చనాక్రమం చేస్తే తులసి కోటలో పడేయడం అలవాటు. అర్చన అయిపోయిన తర్వాత ఆ లింగాన్ని మనం లేదా నదిలో కలిపేయడం అనేది ఒక అలవాటు, ప్రాచీన సాంప్రదాయం. ఇక్కడ ఈ పార్థివలింగ అర్చనాక్రమం అంతా కూడా వైదిక సాంప్రదాయం ప్రకారం నడుస్తూ ఉంటుంది. అయితే మరి నిన్న లింగం, లింగానికి సంబంధించినటువంటి పీఠం, వాటి యొక్క విశేషాలు చాలా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పినప్పటికీ కూడా మళ్ళీ విద్యేశ్వర ఖండంలోనే రేబై ఈ మరకత లింగం అని లేదంటే నర్మదా బాణం అని ఇలా చాలా ఉన్నాయి. స్ఫటిక లింగం ఇవన్నీ కూడా చాలా చాలా విశేషమైన ఉన్నాయి. అయినప్పటికీ కూడా అసలు మరి పార్థివలింగాన్ని అనుష్ఠించేటువంటి విధానాన్ని అలవాటు పడాలి. కృతే రత్నమయం లింగం త్రేతాయాం హేమ సంభవం ద్వాపరే పారదం శ్రేష్టం పార్థివంతు కలౌయుగే. కృతయుగంలో రత్నలింగం, త్రేతాయుగంలో బంగారులింగం, ద్వాపరంలో రసలింగం, కలియుగంలో పార్థివలింగం శ్రేష్టం రాబాయి చెప్పుకుని వచ్చాడు. మరి శివుని అష్టమూర్తుల్లో మరి పంచభూతాలు, సూర్యచంద్రులు, సోమయాజి అంటే యజ్ఞం చేసినవాడు, సోమయాజి అంటే వీటికి అష్టమూర్తుల్లో మరి పార్థివం విశేషం చెప్పుకుని వచ్చాడు. పార్థివలింగానికి అర్చన చేయడం మూలంగా వైదిక సాంప్రదాయం ప్రకారం ఏదైతే విధానం చెప్పుకుంటూ వచ్చాడో దానికి ప్రాధాన్యత ఉంది. వైదిక సాంప్రదాయం ప్రకారం చేసుకోలేని వాళ్ళు పార్థివలింగాన్ని తయారు చేసే విధానం గురుముఖత తెలుసుకుని దానికి శివాయ నమః అని చెప్పి అర్చన చేసినా సరే అంతే ఫలితం వస్తుంది. దానికి కూడా షోడశోపచార పూజల్లో ఏవైతే చెప్పుకుంటూ వచ్చారో ఆవాహన, ఆసనం, అర్చనం, అభిషేకం ఇవన్నీ కూడా యథావిధిగా చేయాల్సిన ధూపం దీపం నైవేద్యం చేసి ఏ రోజు లింగాన్ని ఆ రోజు తులసిలో వేసేయడం కానీ నదిలో కలపడం కానీ చేస్తూ ఉండాలి. యథా సర్వేషు మంత్రేషు ప్రణవో హిమాన్ స్మృత తథేదం పార్థివం శ్రేష్టమారాధ్యం పూజ్యమేవ హి. యథా సర్వేషు వర్ణేషు బ్రాహ్మణ శ్రేష్ట ఉచ్యతే తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్ట ఉచ్యతే. యథా పురీషు సర్వాసు కాశీ శ్రేష్టతమా స్మృత తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. యథా వ్రతేషు సర్వేషు శివరాత్రివ్రతం పరం తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. యథా దేవీషు సర్వాసు శైవీ శక్తిః పరా స్మృత తథా సర్వేషు లింగేషు పార్థివం శ్రేష్టముచ్యతే. నైనా మంత్రాల్లో ప్రణవం ఎంత గొప్పదో అలాగే ఈ యొక్క ఈశ్వరలింగాల్లో పార్థివలింగం అంత గొప్పదిరా నాయన. అలాగే కాశీ ఎంత శ్రేష్టమైందో అలాగే పార్థివలింగం అంతే శ్రేష్టమైంది. వ్రతాల్లో శివరాత్రి వ్రతం ఎంత శ్రేష్టమైందో అలాగే పార్థివలింగం అంతే శ్రేష్టమైంది. అలాగే దేవతామూర్తుల్లో
శైవీమూర్తి అంటే జగన్మాతకు ఎంత విశేషం ఉందో ఈ పార్థలింగానికి కూడా అంతే విశేషం ఉంది. అలాగే ఈ పార్థలింగాన్ని మూడు పుట్ల కూడా అర్థం చేసే విధానం చెప్పుకుని వచ్చాడు. చెప్పుకుని వచ్చి త్రిసంధం త్రిసంధ్యం యోచయల్లింగం కృత్వా బిల్వేన పార్థివం, బిల్వపత్రంతో 11 సంవత్సరాలు మూడు పూట్ల కనుక ఈ యొక్క పార్థలింగాన్ని అర్థం చేస్తే వాడికి పుణ్య సంప్రాప్తం అవుతుంది, అలాగే వాడు రుద్రలోకం చేరుకునే అవకాశం వస్తుంది. ఇలాగా ఎన్నో విశేషాలు చెప్పుకుంటూ వచ్చాడు. అందుకోసమే మన వాళ్ళు దేవాలయాల్లో మహాలింగార్చన సహస్రలింగార్చన అనే పేరుతో ఇక్కడ అర్చన చేస్తూ ఉంటారండి. జీవితంలో ఒక్కసారైనా సరే చేసుకోవాలి. మహాలింగార్చన అంటే 365 లింగాలు, రోజుకోసారి పార్థలింగం చేయాలి కదా. ఈ నిమిత్తంగా అక్కడ లింగ రూపంలో 365 లింగాలతో అక్కడ శివుని రూపాన్ని నిర్మాణం చేసి దానికి ఈ షోడశోపచార పూజలతో యథాక్రమంగా అర్చన చేస్తారు. కనీసం ఒక్కసారైనా అట్లా చేసుకోవడం మూలంగా ఆ యొక్క ప్రభావం చేత అందరికీ కూడా ఐశ్వర్యం లభించే అవకాశం ఉంది. తర్వాత సహస్రలింగాచన, త్రికాలంలో చెప్పాడు కదా, త్రిసంధ్యం యోచయే లింగం కృత్వా బిల్వేన పార్థివం అన్నారు కదా. ఇక్కడ మూడు పుట్టానికి 360 సహస్రమూర్తి అవుతుంది. అందువల్ల 365 మూడులు కలుపుకుంటే సహస్రం అవుతుంది. కాబట్టి అక్కడ సహస్రలింగాలతో అంటే పుట్టమట్టితో లింగాలు సహస్రం చేసి వాటితో మళ్ళీ లింగకారాన్ని ఏర్పాటు చేసి దానికి అర్చన చేయడం మూలంగా దానికి ఈ బిల్వపత్రాలతో కలిపి అర్చన చేయడం మూలంగా వాటి ప్రభావం చేత వ్యక్తి రుద్రలోకం చేరుకునే అవకాశం ఉంది అబ్బాయి అని చెప్పుకుని వచ్చాడు. అందువలన మహాలింగార్చన అలాగే సహస్రలింగార్చన అనే వాటిని చాలా చక్కగా అనుష్ఠించడానికి అలవాటుపడాలి. ఇంతేకాకుండా ఈ అర్చనా క్రమంలో మారేడు తప్పనిసరిగా వాడుతూ ఉండాలి. మారేడు ధనం లేకుండా అర్చన చేయడం అనేది దోషయుక్తం అవుతుంది. అలాగే మనం వినా భస్మత్రిపుణ్రేణ వినా రుద్రాక్షమాలయ పూజతోపి మహాదేవో నాభీష్ట ఫలదాయక. ఈ యొక్క భస్మం రుద్రాక్ష ఈ రెండింటిని కూడా ధరించకుండా శివ పూజ కనుక చేస్తే పరమేశ్వరానుగ్రహం లభించే అవకాశం లేదు. దేశవాళీ గోవు యొక్క ఆవు పేడతో చేసినటువంటి ముద్దల్ని వాటిని అగ్నిహోత్రంలో పెట్టి కాల్చి వాటిని భస్మం చేసి వాటిని మాత్రమే ధరించమని చెప్పి శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఈ భస్మానికి కూడా ఒక విధమైనటువంటి విశేషాలు, భస్మ నిర్మాణానికి అంటే భస్మాన్ని తయారు చేసే విషయానికి కూడా కొన్ని నియమాలు ఏర్పడుచుకుని వచ్చాడు. మరి ఇక్కడ యజ్ఞాల్లో కానీ యాగాల్లో కానీ తయారు చేసినటువంటి ఈ ఆవు పేడ పిడకలతో తయారు చేసినటువంటి భస్మం, ఆవు పేడ పిడకలతో కాకుండా ఇతరత్ర తయారు చేసినటువంటి భస్మం పరిధిలో తీసుకోవడం పనికిరాదండి. ఆ భస్మాన్ని చక్కగా యోగ్యమైనటువంటి ప్రదేశంలో భద్రపరుచుకుని దాని నిత్యంలో వాడుకోమని కూడా చెప్పుకుని వచ్చాడు. అలాగే మరి త్రిపుణరధారణ ధేనుముద్రతో చక్కగా ఈ విధంగా తీసుకుని మనకి విభూతి ఇట్లా కలుపుకుని ఈ రెండు వేళ్లతో ఇట్లాగా ఈ బొట్టనవేళ్లతో ముందుకు తీసుకుని దాన్ని ధేనుముద్ర అంటారు. ఆ విధంగా మాత్రమే ధారణ చేయాలి. అంతేకాకుండా శరీరం మొత్తం అంతా కూడా ఆ విభూతిని ధరించాలి. లలాటం మీద అలాగే హృదయస్థానంలో, ఉదరం మీద అలాగే చేతులకు 3 చోట్ల, శిరస్సు మీద ఎప్పుడు కూడా ఆ ఒక విభూతి ఉండాలండి. స్నానం చేయలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు భస్మ స్నానం అని చెప్పేసి ఆవు పేడతో తయారు చేసినటువంటి భస్మంతోనే ఒళ్ళంతా భస్మం ముసుకునే స్నానంతో సమానం అని చెప్పేసి మన వాళ్ళు దాన్ని ఆచరిస్తూ ఉంటారు. అంత విశేషమైనది. ఎప్పుడైతే ఆవు పేడతో తయారు చేయబడిన భస్మం ఉందో ఆ భస్మాన్ని ధారణ చేయడం మూలంగా స్నానం చేసిన ఫలితమే వస్తుంది. భస్మం ఒళ్ళంతా పూసుకోవడం మూలంగా అనేటువంటిది మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క అనిమా సిద్ధులన్నీ కూడా అందులో ఉంటాయి కదా, అటువంటి విభూతి ధారణలో నియమాలతో పాటు వాటి యొక్క ధారణ మూలంగా వచ్చేటువంటి ఫలితాంశాలు కూడా చెప్పుకుని వచ్చాడు. అంతేకాకుండా ఆడవాళ్ళు పెట్టుకోవచ్చా అనేటువంటి అనుమానం వస్తుంది. శివేన విష్ణునా చైవ తథా తిర్యక్ త్రిపుండరం ఉమాదేవి చ లక్ష్మీశ్చ వాచాన్యాభిశ్చ నిత్యశః. ఇక్కడ మరి వీళ్ళందరూ కూడా ధరించారయ్యా విభూతి, లక్ష్మి, ఉమా వీళ్ళందరూ కూడా విభూతి ధారణ చేశారు, త్రిపుండ ధారణ మూలంగా ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పేటటువంటి మాటని చక్కగా చెప్పుకుని వచ్చాడు. అకృత్వా భస్మనా స్నానం జపై ద్వై షడక్షరం, విభూతి ధారణ చేయకుండా ఈ పంచాక్షి అంటే షడక్షరం అనేది జపం చేయకూడదని చెప్పేసి చెప్పుకుని వచ్చాడు. అలాగే ఇక్కడ రుద్రాక్షలు కూడా ధారణ చేయాలి. ఈ రుద్రాక్షలు ధారణ చేయడానికి కూడా మరి కొన్ని విశేషాలు చెప్పుకుని వచ్చాడు. ఉసిరికాయ అంత సైజులో ఉన్నటువంటి పరిమాణం ఉన్నటువంటి రుద్రాక్షని తప్పనిసరిగా ధరించేయమని, అలాగే దానికంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి రుద్రాక్షను ధారణ చేయొద్దని, మరి ఇక్కడ అన్ని రకాలుగా కూడా వాటికి సంబంధించిన విశేషాలను కూడా ఈ యొక్క విద్యేశ్వర ఖండలోనే భస్మధారణ రుద్రాక్ష ధారణతో కూడా చెప్పుకుని వచ్చాడు. అలాగే
ఈ భస్మధారణ చేసినటువంటి వ్యక్తి నిద్రించినప్పుడు దుష్స్వప్నాలు వచ్చినా వాటి ప్రభావం వాటి మీద ప్రభావం పనిచేయదని చెప్పేసి ఒక విశేషాలు కూడా అక్కడ చెప్పుకుంటూ వచ్చాడు. తాకని వస్తువులు వాటి యొక్క ప్రభావం చేత కూడా దోషాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ బల్లి వచ్చింది, బల్లి వచ్చి మన మీద పడింది, దానికి దోషం అని చెప్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు బల్లి పడితే దోషం అంటే కనుక ఏం చేయాలి, దానికి ఒక విశేషం కావాలి కదా. అలాంటి తాకకూడని వస్తువులు, తాకిన వస్తువుల యొక్క ప్రభావం చేత కూడా ఏదైనా ఇబ్బందులు వస్తాయనుకుంటారము, వాటికి సంబంధించి కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నదద్ స్నానం నద్యానం నదానం జపోన సహ త్రిపుండ్రేణ వినాయేన విప్రేణ యదనుష్ఠితం వానప్రస్థస్య కన్యానాం దీక్షాహీన నృణాం యథా మధ్యాహ్నాత్ ప్రాగ్జలయుక్తం పరతో జలవర్ధతం. ఇక్కడ త్రిపుండ్ర ధారణ చేయకుండా స్నానం ఇంద్ర త్రిపుండ్ర ధారణ చేయకుండా చేసేటువంటి దానం, అలాగే ధ్యానం, జపం, ఇవన్నీ కూడా అవి సరైన సత్ఫలితాలు ఇవ్వవు అని చెప్పేసి మరి చెప్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క రుద్రాక్ష కూడా ఒంటి మీద లేకుండా ఎటువంటి అనుష్ఠానానికి శ్రీకారం చుట్టని చెప్పేసి ప్రత్యేకమైన వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగే 16 స్థానాల్లో విభూతి పెట్టుకునే ప్రదేశాలు చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే శిరస్సు, కేశములు, రెండు చెవులు, ముఖము, రెండు బాహువులు, హృదయము, తొలి అంటే నాభి దగ్గర, అలాగే రెండు ఊరుల దగ్గర కూడా అంటే రెండు మోకాళ్ళ దగ్గర కూడా యొక్క రుద్రాక్ష భస్మధారణ ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చాడు. అలాగే శిరస్సు మీద ఎప్పుడు కూడా విభూతిని అట్లా అట్టబెట్టుకుంటూ ఉండాలి. అలాగే రుద్రాక్షను కూడా శిరస్సు మీద అట్టబెట్టుకుంటూ ఉండాలి. వాటి ప్రభావం చేత చాలా మటుకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని దివ్యమైన సంవత్సరాల పాటు స్వామివారు అంటే పరమేశ్వరుడు తపస్సు చేస్తున్న సందర్భంలో ఒకసారి ఆయన యొక్క మనసు భయానికి గురైందిట. మరి లేదుగా ఆయన నేత్రాలు తెచ్చి కొంచెం చిన్న చిన్న కళ్ళనీళ్ళు గారిచారట, కొంచెం బాధ కలిగి ఆ కారణ నీళ్ళే రుద్రాక్షగా మారినాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఇందులో తెలుపు, ఎరుపు, పసుపు, నలుపు నాలుగు రకాలైనటువంటి రుద్రాక్షలు దొరుకుతూ ఉంటాయి. ఇవి గోడ దేశంలో పుట్టినవి, చాలా విశేషం. ఈ తెలుపు రంగు రుద్రాక్షల్ని మరి ఒక వర్ణవాళ్ళు, అలాగే ఎరుపు రంగు, పసుపు రంగు, నలుపు రంగు ఈ వరుస క్రమంలో అంటే ఒక్కొక్కరికి ఒక రకమైనటువంటి రుద్రాక్ష ధారణ చెప్పుకుని వచ్చాడండి. శ్వేతరక్త శ్వేతకృష్ణ వర్ణ ఆజ్ఞేయ క్రమాద్భుతై. శ్వేత రుద్రాక్ష అనేది బ్రాహ్మణులు, అలాగే ఎరుపు అంటే ఎరుపు రంగు రుద్రాక్షలనేమో క్షత్రియులు, పసుపు రంగు రుద్రాక్షులు వైశ్యులు, నలుపు రంగు రుద్రాక్షలనేమో శూద్రులు ధరించాలని చెప్పేసి ప్రత్యేకంగా చెప్పుకుని వచ్చాడు. ఈ రుద్రాక్షల్లో కొంచెం సైజు పెద్దవిగా ఉండి పెద్ద ఉసిరికాయ సైజులో ఉండేటువంటి రుద్రాక్షని ధారణ చేయమని చెప్పేసి ఈ ప్రత్యేకమైనటువంటి సూత్రం. అలాగే శనగ గింజ పరిమాణం తగ్గితే దోషం అని చెప్పుకుని చెప్పుకుంటూ వచ్చాడు. ధాత్రీ ఫల ప్రమాణం యశ్రేష్టమేతదుదాహృతం బదరీ ఫలమాత్రం దు మధ్యమం సంప్రకీర్తితం అధమం క్షణమాత్రం స్యాత్ ప్రక్రియ పరోచితే. ఇక్కడ ఈ రూపాలు చెప్పడంలో గల ఆంతర్యం ఏంటంటే చెట్టుకి కాయ తయారైన తర్వాత ఇక్కడ ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి అని చెప్పేసి మొత్తం అంతా కూడా ముఖాల రూపంలో రుద్రాక్ష చెప్పుకుని వచ్చాడు. ఆ ముఖ స్పష్టత ఉంటేనే ఇది ద్విముఖి, ఇది త్రిముఖి ఇట్లాంటివన్నీ కూడా చెప్పేందుకు అవకాశం వస్తుంది. అలాంటివి మరి ధరించాలంటే కనుక వాటికి కొన్ని నియమాలతో కూడిన జీవనశైలి ఏర్పాటు చేశాడు. ఆ జీవనశైలిలోనే మనకి ఏమనిపిస్తుందంటే ఎదురుకుండా వాళ్ళు చెప్పిన మాట ఎప్పుడున్నా సరే మనకి ఒక సోది భావన అన్నట్టుగా కలిగే అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మన ప్రవర్తన అట్లా ఉంటుంది కాబట్టి. కానీ యాక్చువల్గా అక్కడ భయం కానీ ఇట్లాంటి చేయడం మూలంగా ఆలోచనలో నష్టం కానీ ఏముండదు. ఈ రుద్రాక్షంగా ధరించేటైతే ఖచ్చితంగా మరి మూత్ర విసర్జన, మల విసర్జన సమయంలో, అలాగే అశోచ సమయంలో క్షవరం తీసుకోవడం ఎక్కడికి వెళ్తే అప్పుడు తీసేయడం ఇలాంటివన్నీ కూడా కొన్ని నియమాలు పెట్టుకుంటూ వచ్చారు. అప్పుడు ఆ యొక్క రుద్రాక్షల యొక్క ప్రభావం బాగా పనిచేసే అవకాశం వస్తుంది. వీటిని కనుక ధరిస్తే అందులో ఆ రుద్రాక్షల్లో పగిలినవి కానీ, విరిగినవి కానీ, అలాగే ముళ్ళు ఉన్నవి కానీ ఇలాంటివి ఏమైనా రాకుండా చక్కగా చూసుకుని అన్నీ కూడా ఒకే పద్ధతిలో ఉండేలాగా తీసుకుని వాటిని ధరించడం అనేది చాలా విశేషంగా కనబడుతూ ఉంటుంది. అలాగే ఒక్కొక్క రుద్రాక్షని ఒక్కొక్క చోట ఎక్కడెక్కడ ఎలా కట్టుకోవాలని చెప్పుకుంటూ వచ్చాడు. శిరస్సులో ఒకటి, అలాగే వీటి మీద మణికట్టు మీద, భుజాల మీద, మణికట్టు మీద ధరించాలి. ఇలాంటివి ఎన్నో చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఇందులో ఏకముఖి రుద్రాక్ష మరి సాక్షాత్తుగా అది పరమేశ్వర స్వరూపం, అది దొరకడం కష్టసాధ్యం. అయితే దాని గురించి చూసుకోవాలి. భక్తి ముక్తి ఇస్తూ ఉంటుంది.
రెండు ముఖాలు రుద్రాక్ష అది అగ్ని అగ్నిహోత్రుని సమానమైనటువంటి రూపంగా మన వాళ్ళు చెప్తుంటారు. రెండు ముఖాలు రుద్రాక్ష ద్వివక్త్రో దేవదేవేష సర్వకామఫలప్రద విశేష సర్వ రుద్రాక్షో గోవధం నాశయేత్ ధృతం త్రివక్త్రో యో రుద్రాక్ష సాక్షాత్ సాధనద సదా తత్ప్రభావాత్ భవేయుర్వై విద్యా సర్వా ప్రతిష్ఠితా. మూడు ముఖాలు రుద్రాక్ష సాధనా సంపత్తిని కలుగజేస్తూ ఉండాలి. ఏదైనా ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు తప్పనిసరిగా త్రిముఖి రుద్రాక్ష ధారణ చేస్తూ ఉండాలి. సాధకుడికి ఏ పనులు చేస్తుంటే దానికి సంబంధించిన విద్యాయోగం అంతా కూడా అందుతూ ఉంటుంది. అలాగే నాలుగు ముఖాలు రుద్రాక్ష సాక్షాత్ బ్రహ్మస్వరూపం. ఇది హత్యాది దోషాల యొక్క ప్రభావం పాపాన్ని పోగొడుతుంది. అలాగే పురుషార్థాలు కూడా సిద్ధించే అవకాశం ఉంటుంది. ఐదు ముఖాలు రుద్రాక్ష సాక్షాత్గా రుద్రస్వరూపం. అందువల్ల మన వాళ్ళందరూ కూడా ఏ ముఖం రుద్రాక్ష దొరికినా దొరకపోయినా మరి ఈ యొక్క ఏకముఖి పంచముఖి రుద్రాక్ష మరి రుద్రస్వరూపం కాబట్టి దాన్ని ధరించడం అనేది అందరికీ కూడా అలవాటుగా ఉన్న విషయం. దానికి కాలాగ్ని అనే పేరు. అది సర్వ విధాలుగా ముక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. అలాగే షడ్ ఆరు ముఖాలు రుద్రాక్ష సాక్షాత్గా దీనికి విశేషమైనటువంటి పేరుందండి. షణ్ముఖి సుబ్రహ్మణ్య స్వరూపంగా అందరూ భావిస్తూ ఉంటారు. దాని ప్రభావం చేత అందరికీ కూడా కావాల్సిన కోరికలను తెలియ అవకాశం వస్తుంది. ఏడు ముఖాలు రుద్రాక్ష ఐదు ముఖాలు రుద్రాక్ష తర్వాత కుమారస్వామి స్వరూపం సుబ్రహ్మణ్య స్వరూపం ఆరు ముఖాలు రుద్రాక్ష తర్వాత ఏడు ముఖాలు రుద్రాక్ష అనంగం అనే పేరు. ఈ ధరించేటువంటి వ్యక్తి మరి దరిద్రుడైనప్పటికీ కూడా ఎప్పుడు సంఘంలో నిండుగా కనబడే అవకాశం వస్తూ ఉంటుంది. అలాగే ఎనిమిది ముఖాలు రుద్రాక్ష మరి అష్టవసువుల యొక్క స్వరూపం ఇది. ఈ అష్టవసువుల యొక్క స్వరూపమైన దానికి భైరవుణ్ణి ఒక ఆధిపత్యం పెట్టారు. అలాగా అష్టముఖాలు ధరించేటువంటి మానవుడు పూర్ణోదయాన్ని పొంది ఎప్పుడు కూడా శివసాధ్యాన్ని పొందే అవకాశం వస్తుంది. మరి తొమ్మిది ముఖాలు రుద్రాక్షని ఈ యొక్క తొమ్మిది ముఖాలు రుద్రాక్షకి దుర్గామహేశ్వరి అధిష్టాన ధాత్రి. అలాగే అటు రుద్రాక్షని ఎడమ చేతిని ధరించి మానవుడు సర్వసమర్థుడిగా ఉంటాడు. అంటే సప్తమ ఎనిమిది ముఖాలు ఏడు ముఖాలు రుద్రాక్షను ధరిస్తే ఎప్పుడు నిండుగా ఉండే అవకాశం ఉంది. తొమ్మిది ముఖాలు రుద్రాక్షని ధరిస్తే సర్వసమర్థుడిగా ఉండే అవకాశం వస్తుంది. అలాగే మరి తొమ్మిది ముఖాలు రుద్రాక్ష ప్రభావం గురించి మాత్రం ఇక్కడ చాలా తక్కువగా సంభాషించారు. అలాగే పది ముఖాలు రుద్రాక్ష సాక్షాత్గా జనార్దన స్వరూపం అది. అది ధరించడం మూలంగా చాలా మటుకు వరుస క్రమంలో సమస్యలన్నీ కూడా తీర్పే అవకాశం వస్తుంది. అలాగే పది ముఖాలు రుద్రాక్షను కూడా అదేవిధంగా గౌరవించాలి. పదకొండు ముఖాలు రుద్రాక్షకి రుద్రస్వరూపం అది. ఏ వ్యక్తి దగ్గర ఉంటే అది ఆ వ్యక్తికి విజయం లభించే అవకాశం వస్తుంది. అలాగే పన్నెండు ముఖాలు రుద్రాక్ష మరి కేశములను ధరిస్తే కనుక శిరోవ్యాధులు పోగొట్టే అవకాశం ఉంది. అలాగే పదకొండు ముఖాల రుద్రాక్ష ఈ పదకొండు ముఖాల రుద్రాక్షని మనవాళ్ళు పరమేశ్వర స్వరూపంగా చెప్తూ ఉంటారు. దాన్ని శిరస్సు మీదుగా ధరిస్తే మరి వాటి ప్రపంచ పాపాలు నశిస్తూ ఉంటాయి. మరి ఈ ముఖాల యొక్క సంఖ్య చెప్పారు. చెప్పిన తర్వాత ఈ పదిహేను ముఖాల పదకొండు ముఖాల రుద్రాక్షల వరకు కూడా విశేషాలు చెప్పుకుని తర్వాత మళ్ళీ ఇంకో అధ్యాయంలో ఈ రుద్రాక్షలు వాటి యొక్క విధానాలు ధారణా విషయాలు చెప్పుకుని వచ్చాడు. అయితే ఇక్కడ ఈ రుద్రాక్ష ఒక రుద్రాక్షకి ఒక రకమైన మంత్రాన్ని చెప్పుకుండా వచ్చాడని. రుద్రాక్ష శక్తి పెరగాలంటే ఏం చేయాలి? ఒక ముఖ రుద్రాక్షకి హరిం నమః, తర్వాత రెండు ముఖాల రుద్రాక్షకి ఓం నమః, మూడు ముఖాల రుద్రాక్షకి ఓం క్లీం నమః, నాలుగు ముఖాల రుద్రాక్షకి ఓం హ్రీం నమః, ఐదు ముఖాల రుద్రాక్షకి ఓం హ్రీం నమః, ఆరు ముఖాల రుద్రాక్షకి ఓం హ్రీం హుం నమః, ఏడు ముఖాల రుద్రాక్షకి ఓం హుం నమః, ఎనిమిది ముఖాల రుద్రాక్షకి నమః శత్రుఘ్నాయ, తొమ్మిది ముఖాల రుద్రాక్షకి ఓం హ్రీం హుం నమః, అలాగే పది ముఖాల రుద్రాక్షకి ఓం క్రోం క్షౌం రౌం నమః, పదకొండు ముఖాల రుద్రాక్షకి ఓం హ్రీం నమః ఓం నమః, ఇట్లాంటి మంత్రాలన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. ఒక రుద్రాక్ష ఒక మంత్రాన్ని, ఈ మంత్రాలని వాటిని అనుష్ఠిస్తూ ఈ రుద్రాక్షలు ధారణ చేయడం మూలంగా మరి ప్రతి వ్యక్తికి కూడా బుద్ధి వికాసం చేకూరే అవకాశం వస్తుంది. తప్పనిసరిగా వాటి యొక్క ప్రభావం చేత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఉంటుంది. రుద్రాక్షలు ధారణ చేసేటప్పుడు శుభ్రం చేసి ఏ రోజుగా రోజు కడిగి ఒకసారి మళ్ళీ రుద్రాక్ష చేసుకోవాలి. అర్చనా క్రమంలో ప్రాతకాలంలోనే అర్చన చేయడం అనేది చాలా విశేషం అండి. మరి నేను ఇక్కడ రెండు గంటల వరకు అంటే ఈ యొక్క రుద్రాక్షను ధరించడంలో ఎప్పుడు కూడా ఒక చిన్న విశేషం ఉంది. వీటికి సంబంధించి అర్చనా క్రమంలో ధారణ చేయడం మూలంగా ఇంకా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ యొక్క రుద్రాక్షలకి మరి ముఖాలు స్పష్టంగా ఉండేలాగా చక్కటి ఉసిరికాయ సైజు రుద్రాక్షను ధరించమని, అలాగే మరి ఆ అర్చన చేసేటప్పుడు ప్రాతకాలంలో అభిషేకం దగ్గర అర్చన చేస్తూ వాటిని ఒకసారి అభిషేకించి కడిగి శుభ్రం చేసి వాటితో ఈ చెప్పిన మంత్రాలను ఒకసారి అనుష్ఠానం చేసుకుని తద్వారా ధరిస్తే మా యొక్క రుద్రాక్షలో ఖచ్చితంగా 100% మరి
ఎనర్జీ ఉంటుందండి, తప్పనిసరిగా వాటి ప్రభావం చేసే పనులు కొంతవరకు పూర్తి అవకాశం వస్తుంది. మనిషి యొక్క జీవన శైలికి సంబంధించి కొన్ని కొన్ని విశేషాంశాలు, కొన్ని కొన్ని ధారణ వస్తువులు ఉంటూ ఉంటాయి. వాటన్నింటినీ కూడా చేయడం మూలంగానే కొంచెం మంచి లక్ష్యం, మంచి బుద్ధి వికాసం చేకూరే అవకాశం వస్తుంది. కాబట్టి అదందరూ కూడా పాటించండి. ఇప్పుడు సృష్టికండలో మరి నాదుడు సారి మాయా ప్రభావితుడై ఆయన పొందినటువంటి మాయామోహంలోగా ఆయన ఎన్నో చికాకులు పొందినటువంటి సందర్భాన్ని, ఆయన విష్ణువుకి ఇచ్చిన శాపం, విష్ణు ద్వారా మళ్ళీ ఆయన అనుకూలమైన స్థితికి రావడం, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నారద మహర్షి ఈ యొక్క మాయామోహితుడైనటువంటి సందర్భాన్ని గురించి చెప్తూ విద్యేశ్వర ఖండ పూర్తి రుద్రఖండలో వెళ్తున్నాడు. విద్యేశ్వర ఖండ పూర్తి అయిన తర్వాత రుద్రఖండలోకి వచ్చాక నారదుడి గురించి చెప్పుకుంటూ వస్తున్నాడండి. విశ్వోద్భవ స్థితి లయాదిషు హేతుమేకం గౌరీపతిం విదితత్వమనంత కీర్తిం మాయాశ్రయం విగత మాయమచింత్య రూపం బోధస్వరూపమములం హిశ్వం నమామి వందే శివం తం ప్రకృతేరనాదిం ప్రశాంతమేకం పురుషోత్తమం హి స్వమాయయా కృష్ణమిదం హి సృష్ట్వా నభో దంతర్బహిరాస్థితో హి వందేతరస్థం నిజగూఢరూపం శివం స్వతస్రష్టుమిదం విచష్టే జగంతి నిత్యం పరితో భ్రమంతి యత్సన్నిధౌ చుంబకలో హవత్తమం. సృష్టి స్థితి లయలకు ఇక్కడ ఏకైక కారణం గౌరీదేవికి భర్త, తత్వంలోని తెలిసినటువంటి వాడు, అనంతకీర్తి గలవాడు, మాయకు ఆశ్రమైనటువంటి వాడు, మాయకు ప్రభావితుడు కానివాడు. ఇది చాలా అందరూ కొంతమంది అర్థం కాకుండా బాధపడుతూ ఉంటారు. ఏంటి ఎట్లా అంటారు, మాయకు ఎందుకు లోనుగాడు శివుడు, ఆయన లోనైన సందర్భం కదా అంటూ ఉంటారు. క్షీరసాగర బంధం జరుగుతుంటే కాలకూట విషం ఉత్పత్తి అయితే దాన్ని తీసుకోవడం కోసం చెప్పేసి పరమేశ్వరుడు సాక్షాత్తుగా మరి వెళ్ళారు. వెళ్ళి కాలకూట విషం తీసుకున్నారు. ఆయన మళ్ళీ కైలాసానికి వెళ్ళిపోయారు. మనకి క్షీరసాగర బంధం పూర్తయ్యే సందర్భంలో మోహిని అవతారాన్ని దాల్చారు శ్రీ మహావిష్ణువు. అది తెలిసింది, అయ్యా నువ్వు వచ్చేసావు, చాలా విశేషాలు జరిగినాయి. తర్వాత చంద్రుడు ఉత్పత్తి అయ్యాడు, ఐరావతం ఉత్పత్తి అయింది, మహాలక్ష్మి ఉత్పత్తి అయింది, ఆయన మరి రాహుగతులు సంహారం చేశాడు, ఈయన రాహుగతులను చీల్చేశాడు, ఒక రాక్షసుని రాహుగతులుగా చీల్చాడు. అంతేకాకుండా వీళ్ళందరినీ కూడా రాక్షసులందరినీ కూడా మోహం చేయడానికి చెప్పేసి మోహిని అవతారాన్ని దాల్చాడు. చాలా సుందరమైన అవతారం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చేసరికి పరమేశ్వరుడు ఆ సుందరమైన అవతారం చూడాలని కోరిక కలిగి ఉంటారు. బ్రహ్మాండ పురాణంలో ఈ మోహిని అవతారం గురించి ఘట్టం ఉంటుంది మనకి. అక్కడ మోహిని అవతారం చూడడానికి అని చెప్పేసి వెళ్ళి స్వామివారి మోహిని అవతారం దాల్చిన తర్వాత ఆ మోహిని అవతారాన్ని చూసి ఈయన మోహం పొందినట్టుగా అక్కడ చెప్పుకుని వచ్చారు. అయితే తర్వాత ఏదైతే మోహాన్ని పొందారో ఆ మోహంలో నుంచి అతి సునాయాసంగా మళ్ళీ వెనక్కి వచ్చారు అని చెప్పేసి అక్కడ సందర్భం ఉంటుంది. అదే బ్రహ్మాండ పురాణంలో పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి శ్రీ మహావిష్ణువు చెప్తాడు, ఇది నీ వల్లనే సాధ్యమయ్యా, మాయకు లోను కానివాడు నువ్వే అని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పిన సందర్భం వస్తుంది. కాబట్టి ఇక్కడ మాయకు నిలయమైనటువంటి వాడు శ్రీ అక్కడ పరమేశ్వరుడే, మాయకు లోనైన వెంటనే యథార్థానికి మళ్ళీ వచ్చేసేటువంటి వాడు కూడా పరమేశ్వరుడే. ఆ శక్తి ఆయనకే ఉంది. కాబట్టి ఆయన మీద ఎటువంటి వారి యొక్క మాయ కూడా అందులో ఉండదు అనేది సత్యం. అలాంటి ఆ యొక్క పరమేశ్వరుణ్ణి నమస్కారం చేసుకుని ఇక్కడ రుద్ర సంహిత సృష్టిఖండంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు మనం వ్యాస మహర్షి ఆయన ఏం చేశారంటే ఇక్కడ పరమేశ్వరుడికి వాళ్ళకి నమస్కారం చేసి ఈ యొక్క సృష్టిఖండ ప్రారంభం చేశారు. జగత పితరం శంభుం జగతో మాతరం శివాం తత్పుత్రం జగణాధీశం నత్వై తత్వర్ణయామహే. జగత్తుకు తండ్రి శివుడు, తల్లి పార్వతి, వారి కుమారుడు గణపతి, వాళ్ళ ముగ్గురికి కూడా నమస్కారం చేసి ఈ గాథను వర్ణిస్తున్నాను అని చెప్పి విద్యేశ్వర సంహిత అంతా కూడా పూర్తయిన తర్వాత రుద్ర సంహితని ఇక్కడ చక్కగా చెప్పుకుంటూ వస్తూ, యా విద్యేశ్వర సంహిత అంతా బాగానే విన్నాం, అందులో భస్మధారణ చెప్పావు, లింగం చెప్పావు, లింగం యొక్క పీఠం గురించి చెప్పావు, రుద్రాక్ష చెప్పావు, వాటిని ధరించే విషయాలు చెప్పుకుంటూ వచ్చావు, ఇక్కడ ఉన్నట్టు విశేషాలు చెప్పుకుంటూ వచ్చావు, బాగానే ఉంది. అలాగే మరి క్షేత్రాలు, వ్రతాలు, వివిధమైన నక్షత్రాల్లో కూడిన వారాల యొక్క ప్రభావం, దాన ధర్మాల యొక్క ప్రభావం చెప్పుకుంటూ వచ్చావు. మరి ఇంకా మాకు శంకరుని యొక్క దివ్యగాధనాలు ఉన్నాయా, అది నీ ముఖపద్మం నుంచి వస్తే మాకు వినాలని చెప్పి ఋషులందరూ కూడా ఆ సూతమహాముని అడిగితే సూతమహాముని ఏం చేశారంటే వెంటనే
అయ్యా ఇంతటితో అయిపోలేదు, మనకు ఈ శివ చరిత చాలా విశేషంగా చెప్పడుంది, అది అసాధారణమైన విశేషమైన కథ. దివ్యాని వై చరిత్రాని శవయోరప్యశేషత. ఆ గాథ సంపూర్ణంగా మీకు కూడా వినాలనుంది కాబట్టి చెప్పేందుకు నాకు కూడా ఒక గొప్ప యోగం కలిగినట్టుగా భావిస్తాను నేను. ఆ యొక్క శివతత్వాన్ని మనం పూర్తిగా తెలుసుకోలేం, ఆయన అనుగ్రహం ఉంటే కానీ మనం ఈ కథాగమనాన్ని కూడా చెప్పుకోలేం. శివతత్వం వయస్సర్వే నజానీమో విచారత సృష్టే పూర్వం కథం శంభుస్వరూపేణావతిష్ఠతే సృష్టిమధ్యే రసహి కథం క్రీడం సంవర్తతే ప్రభో. శివపార్వతుల యొక్క దివ్య చరిత పూర్తిగా చెప్పుకుందాం. ఆయన నిరాకారుడు, సాకారుడు, అది ఎట్లా అయ్యాడో చెప్పుకుందాం. ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాకుండా ఇక్కడ చిన్న మాట అంటండి, తదంతే చ కథ కథం దేవస్తతిష్ఠతి మహేశ్వర కథం ప్రసన్నతాన్యాతి శంకరో లోకశంకర. ఏమయ్యా, ఆ పరమేశ్వరుడు సృష్టి ఆరంభంలో ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు, చివరిలో ఉన్నాడు అన్నావు, సృష్టిని లయం చేసేవాడు ఆయన అన్నావు. ఆ మహేశ్వరుడు లయకాలంలో ఎట్లా ఉంటాడు, అలాగే లోకాలకి శుభాలు ఎట్లా కలిగిస్తూ ఉంటాడు, మరి ఆయన భగవానుడు వెంట వెంటనే ఆయన అనుగ్రహిస్తాడని కూడా చెప్పావు కదా. ఆయన త్వరితగతిన సత్య ప్రసన్నో భగవాన్ భవతి త్యనుశుశ్రుమా. భోళాశంకరుడు అనుకున్నాం కదా, త్వరగా ఆయన మనకి కావాల్సినటువంటి కూడా ఏర్పాటు చేస్తూ ఉంటాడన్నావు కదా. అలాగే ఆ మహేశ్వరుడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఇద్దరిని కూడా ముగ్గురిని కూడా సృష్టించాడని చెప్పుకుంటూ ఉంటావు. ఇవన్నీ కూడా చెప్పావు కదా, వాటి యొక్క వివరాలు మాకు కావాలయ్యా, మాకు వీటన్నింటినీ కూడా తెలుసుకోవాలని కోరికగా ఉంది, వీటికి సంబంధించిన విశేషాలు చెప్పమని చెప్పేసి ఆ సూతమహాముని దృష్టి అందరూ అడిగేసరికి సూతమహాముని కూడా ఆనందంగా చెప్పుకుంటూ వచ్చాట. పూర్వం బ్రహ్మగారు ఆయన ఒకప్పుడు జరిగినటువంటి కథాగమనాన్ని ఏ విధంగా అయితే చెప్పారు ఆ కథాగమనాన్ని ఇప్పుడు చెప్పుకుంటూ వస్తున్నాను. ఇవన్నీ కూడా ఒకప్పుడు నారద మహర్షి బ్రహ్మగారిని అడిగాడు, అలాగే వ్యాస మహర్షి ద్వారా నేను తెలుసుకున్నాను, అవన్నీ కూడా మీకు చెప్తాను ఇప్పుడు అని చెప్పేసి ఒక కథాగమనాన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఒకసారి నారద మహర్షి చాలా ఘోరమైన తపస్సు చేశారట. ఆ తపస్సు చేస్తుంటే ఇంద్రుడు వెంటనే ఏం చేశాడంటే, మరి ఈ ప్రాణాయామం ద్వారా నారద మహర్షి తపస్సులో ఉంటే దీర్ఘమైన ఆ తపస్సును చూసి ఈయన రాజ్యం కావాలని కోరుకుంటున్నాడేమో అనేటువంటి భావన పొందాట ఇంద్రుడు. నారద మహర్షికి రాజ్యం ఎందుకండి, నారద మహర్షి సాక్షాత్గా బ్రహ్మ యొక్క మానసపుత్రుడు కదా, కావాలంటే మొత్తం ముల్లోకాల్లోనూ ఆధిపత్యాన్ని బ్రహ్మగారే నారద మహర్షికి ఇచ్చేస్తాడు. ఆయన విరాగి, ఆయన విరాగిగా లోక సంచారం చేస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ ఆ పరమేశ్వరుడు యొక్క ప్రభావం చేత కొంత మోహాన్ని పొందినటువంటి ఘట్టాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటూ వస్తాడు. అలాగే ఇంద్రుడు కూడా ఇక్కడ మోహాన్ని పొందాడా అనే భావన కూడా పొందాలి. ఎందుకంటే నారద మహర్షి అంతటి గొప్ప బ్రహ్మజ్ఞానిని రాజ్యం కోరుకుంటున్నాడని భావించడం చాలా తప్పు కదా. ప్రతి వాళ్ళని దుష్టబుద్ధితో ఆలోచించకూడదండి. మనం ఎప్పుడు కూడా ప్రతి అంశాన్ని కూడా పాజిటివ్ థింకింగ్గానే ఆలోచిస్తూ ఉండాలి. పురాణ కథలని చెప్పేవి కూడా మనకు అవే. ఎప్పుడైతే మనం పాజిటివ్ వేలో ఆలోచిస్తూ ఉంటామో ఆ మన యొక్క వైబ్రేషన్స్ కూడా పాజిటివ్గా మరి మనకన్నీ వచ్చే ఫలితాంశాలను కూడా పాజిటివ్గానే వస్తూ ఉంటాయి. మరి దాని గురించి ఇక్కడ ఈ కథాగమనాన్ని మనం పరిశోధన చేయాల్సిందే. ఇంద్రుడు ఆ తపస్సు చేస్తున్న నారదను చూసి ఈయన రాజ్యం కోరుకుని తపస్సు చేస్తున్నాడేమో అని మన్మోహన్ను పిలిచాట. పిలిచి, ఒరే నాయన, ఎప్పుడు మాకు దేవతలకి సమస్యలు వచ్చినా నువ్వే రక్షిస్తూ ఉన్నావు, మాకు కావాల్సిన కార్యక్రమాన్ని మొత్తం కూడా ఒక సానుకూలంగా మార్చేట ప్రయత్నాలు నువ్వు ప్రథమతం ఉపయోగపడుతున్నావు. నారదుడు అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఆ నారదుడు కనుక అక్కడ తపస్సు చేస్తే ఆయనలో కనుక తపశ్శక్తికి ఫలితం కనుక వస్తే ఆయన నా రాజ్యాన్ని కోరుకుంటున్నాడు రా, నా పదవికి గండం వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను పదవిని కాపాడుకోవాలి, నాకు ఎప్పుడు సమస్య వచ్చినా నువ్వు కాపాడుతున్నావు కాబట్టి ఇప్పుడు కూడా నువ్వే ఏదో విధంగా మరి ఈ యొక్క నారదుడికి సంబంధించినటువంటి తపస్సును పాడు చేయాలి అని చెప్పేసి ఆయన చెప్పాట. అలాగే కొన్ని సందర్భాల్లో నువ్వు ఉన్నావు కాబట్టే మేము రక్షణపడి బయటపడినటువంటి అంశాలు కూడా ఉన్నాయి అని చెప్పి, అందుకోసమే నిత్యానిత్య వస్తువు వేగం వాటి మీద ఒక ధ్యాస కావాలనుకుంటుంటారు. నిజంగా నీది కానప్పుడు నువ్వు ఎంత చేసినది ఆగదు కదా, ఇదే మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాంటి తెలియక ఆ యొక్క నారదుడుకు వెంటనే తపస్సును పాడు చేయడానికి చెప్పి, నారదుడు యొక్క తపస్సు పాడు చేయడం కోసం చెప్పి ఇంద్రుడు
ఈ మన్మథుని ప్రయోగం చేశాట. మన్మథుడు కూడా నేను వెళ్తున్నానయ్యా, వెళ్ళి అక్కడ మరి ఆయన్ని తపస్సును పాడి చేసి వస్తా అని చెప్పి వెళ్ళాట. వెళ్ళి ఈయన దగ్గర ఉన్నటువంటి బాణాలను వేశాడు. మన్మథుడు బాణాలు వేసి ఎంతోమంది తపస్సు చెడగొట్టాడు. కానీ పరమేశ్వరుడు ఒకసారి ఇట్లా తపస్సు చేసుకుంటుంటే, సతీదేవి కాలం చేసిన తర్వాత పార్వతీదేవితో వివాహానికి ముందు లోకాలని కూడా తారకాసురుడు మూలంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఆ సందర్భంలో మరి తారకాసురుడు సంహారానికి ఆ పరమేశ్వరుడికి పుత్రుడు కలిగితే ఆ పుత్రుడి ద్వారానే తారకాసురుడు సంహారం జరగాలని అందుకోసం చెప్పేసి దేవతలు ఈ మన్మథుడిని ప్రయోగం చేశారట. ఆ బుద్ధిని అంటే తపస్సు మీద ఉన్నటువంటి శివుడి యొక్క బుద్ధిని వివాహం మీద మరలిస్తే ఆ సందర్భంలో మరి ఈ యొక్క మన్మథుడు వెళ్ళడం, పరమేశ్వరుడు మీద బాణాలు వేయడం, పరమేశ్వరుడు ఆ బాణాలకు లొంగకపోగా మరి తన మూడో కంటతో మన్మథుడిని భస్మం చేయడం జరిగింది. అక్కడ తర్వాత మళ్ళీ ఆయన వరం ఇచ్చాడు, ఒరే నాయన కొద్ది కాలం తర్వాత మహా యొక్క మన్మథుడు మళ్ళీ పుడతాడు అని. అయితే మన్మథ బాణాలకు కూడా నేను లొంగకుండా ఇక్కడ తపస్సు చేసుకున్నాను కాబట్టి ఈ క్షేత్రంలో మన్మథుడి యొక్క ప్రభావం పనిచేయదు అని చెప్పేసి ఆ క్షేత్రానికి ఒక విశేషమైనటువంటి వరం కూడా ఇచ్చారు పరమేశ్వరుడు. సరే, ఈ కథాగమనం అంతా కూడా నారద మహర్షికి జ్ఞప్తికి రాలా. మాయా పీడితుడు ఏమన్నాడు కదా, అక్కడ మన్మథుడు కూడా జయించలేక వెళ్ళిపోవడం, ఆ తర్వాత తపస్సు సత్ఫలాన్ని తీసుకుని దాని యొక్క ప్రభావం చేత తను చేసినటువంటి ఫలితాన్ని మొత్తాన్ని పొందినట్టుగా భావించి మరి ఈ నారదుడు తపస్సును ముగించుకుని బయటకు వచ్చారట. వచ్చాక చిన్న గర్వం కలిగింది ఆయనకి, చిన్నపాటి గర్వం కలిగింది. మన్మథుడి యొక్క ప్రభావాన్ని కూడా నేను జయించాను అనేటువంటి భావన కలిగింది. ఆ క్షేత్రం పరమేశ్వరుడు వరమిచ్చిన క్షేత్రం కాబట్టి అక్కడ మన్మథుడి యొక్క బాణాలు పనిచేయలేదనేటువంటి అంశం ఆయనకు గుర్తురాలా. సరే, ఆయన ఏంటంటే మరి తపస్సు ఫలించింది కదా, ఈ తపస్సు ఫలించిన కారణంగా వెంటనే అక్కడి నుంచి లేచి ఏం చేశారంటే ఆయన శివమాయా మోహితుడై ఉన్నాడు. వెంటనే కైలాసానికి బయలుదేరాడు అక్కడి నుంచి నారద మహర్షి. వెళ్ళి అక్కడ ఆయన్ని సంబోధించాట. హే తాత నారద ప్రాజ్ఞాధన్యస్వం శృణుమద్వచ వాచ్యమేవం నగుత్రాపి హే హరేరగ్రే విశేషత. ఈయన వెళ్ళి అక్కడికి వెళ్ళి నారదుడు, ఏమయ్యా నేను ఇట్లా తపస్సు చేశాను, అక్కడ తపస్సు చేస్తే మన్మథుడు వచ్చాడు, నా మీద బాణాలు వేశాడు, నేను ఆ బాణాలకు కూడా లొంగకుండానే ఎక్కడ చలించకుండానే మన్మథుడు కూడా ఎక్కడ లొంగకుండా నేను తపస్సు అంతా పూర్తి చేసుకున్నాను అని చెప్పేసి అనగానే ఈయన రుద్రుడు నారదుడు మహర్షితో చెప్పాట, నువ్వు ప్రాజ్ఞుడు అయ్యా, నువ్వు ధన్యుడివి, ఎవరైనా మన దగ్గర వచ్చేప్పుడు గొప్పలు చెప్పుకున్నప్పుడు మనం అట్లాగే పోవాలి, నువ్వు గొప్పవాడవిరా నాయన అని. ప్రాజ్ఞ ధన్యస్త్వం శృణుమద్వచ, నువ్వు ధాన్యుడివి ప్రాజ్ఞుడివి. అయితే నా మాట ఒకటి విను, ఏంటంటే ఇక్కడ జరిగినటువంటి తపస్సు, ఆ తపస్సు యొక్క విశేషం, మన్మథుడి మీద నువ్వు సాధించిన విజయం ఎవరు చెప్పవాకు, ఎందుకంటే అది నీకు ఇబ్బంది అవుతుంది. అయితే విష్ణువు మాత్రం స్వరావం చెప్పమాకయ్యా అని చెప్పాట. హరేరగ్రే విశేషత, ఆ హరికి మాత్రం చెప్పకు, హరి ఎదురకుండా నీకు జరిగినటువంటి విజయం మాత్రం చెప్పమాకు. కారణం ఏంటంటే ఆయన నేను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది అని. సరే, నువ్వు విష్ణు భక్తులువే, విష్ణు భక్తులు నా ఎందుకు కూడా భక్తి కలిగి ఉంటారు, కావున నువ్వు నాకు బాగా ప్రీతి కలిగిన వాడివై. ఇక్కడ చూసారా మరి, విష్ణు భక్తి ఉన్నా శివభక్తి కూడా ఉండాలి అనేది పరోక్షంగా జరుగుతున్నటువంటి అంశం. ఇక్కడ ఈ శివపురాణంలో విద్యేశ్వర ఖండలో రెండు మూడు సార్లు చూసాం ఆ సందర్భాన్ని. మళ్ళీ ఇప్పుడు నాలుగోసారి శివకేశవ అభేదం మనకు కనబడేది. శివుడి దగ్గర విష్ణు దగ్గర మాత్రం అన్నీ చెప్పొద్దనేసరికి సరే, మరి కర్మగతి శివమాయలో ఉన్నాడు నారదుడు, తప్పించుకునే పరిస్థితి లేదు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి బ్రహ్మలోకానికి వెళ్ళాట, బ్రహ్మతో నమస్కారం చేసి చెప్పాట. బ్రహ్మగారు వీడు కైలాసంలో వెళ్ళి వచ్చాడు కాబట్టి కైలాసంలో శివుడేదో చెప్పి ఉంటాడులే అని చెప్పేసి ఆయన ఒకసారి మనసులోనే ఆ శివుడికి పాదపద్మాలు నమస్కారం చేసుకున్నట్ట. అంటే ఆయన జరిగిందంతా తెలిసిపోయింది బ్రహ్మగారికి. తెలిసిపోగానే అంటే నారదుడు చెప్పాట, మళ్ళీ శివుడైతే నారదుడు చెప్పాడట చెప్పాడు, ఒరే నాయన నువ్వు మంచి పని చేసావు, మంచి విజయాన్ని సాధించావు, బాగుంది మన కుటుంబంలో వాడివి నువ్వు, నువ్వు చక్కగా అంత విజయాన్ని సాధించావు, అంత బాగానే ఉంది, కానీ ఇది మాత్రం నువ్వు ఎవరి దగ్గర చెప్పకు, విష్ణు దగ్గర అసలు చెప్పకురా అన్నట్ట. అదే అనుకున్నాడు ఈయన. అనుకుని ఏం చేశాడంటే
ఏదైనా మాయలో పడ్డాడు కదా, మనం కూడా అదే. మనం ఏదైనా సాధించినప్పుడు ఒక అహంకారం కలుగుతుంది, దాని గురించి 10 మందితో చర్చ చేస్తూ ఉంటాం, గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. చాలామంది చెప్తుంటారు డబ్బాలు కొట్టుకోకురా అబ్బాయి అని. అందుకోసం శాస్త్రం కూడా చెప్తుంటే మనం సాధించిన విజయాన్ని ఎదుర్కొన్న వాళ్ళు గుర్తించి మన పొగడాలు కానీ ఆత్మస్థుతి, పరనింద, ఆత్మహత్య లాంటివి వాటిని మనం ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. సరే, ఇక్కడ మరి ఈ సందర్భంలో కూడా బ్రహ్మగారు అట్ట చెప్పేసరికి ఈయన కొంచెం రుచించల, అరే ఇంత గొప్ప విజయాన్ని నేను సాధించాను, కానీ మరి ఇక్కడ కూడా ఈయన ఇట్లాగా అంటున్నాడు ఏంటని. ఈ నారదుడు తపస్సు చేసినటువంటి ఆ ప్రదేశం యొక్క వివరం రామాయణంలో కూడా ఉందండి. విశ్వామిత్రులు వారు రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని ఇద్దరిని కలిపి తీసుకెళ్తున్న సందర్భంలో ఏమిటి ప్రదేశం ఉంది, అట్లా నిర్జనంగా ఉంది, ఇట్లా అయిపోయినప్పుడు ఆ అంగదేశం గురించి మొత్తం చెప్పుకుంటూ వస్తాడు. అక్కడ మరి మన్మథుడికి జరిగినటువంటి పరాభవం అంతా కూడా అటువంటి ప్రదేశంలో తపస్సు చేశాం, శివుడు దానికి అనుగ్రహించాడు అనేటువంటి విషయాన్ని గుర్తించలేకుండా ఈయన విష్ణులోకానికి వెళ్ళాడట. విష్ణులోకానికి వెళ్ళి అక్కడ కూడా మళ్ళీ మరి చాలా గొప్పగా చెప్పుకున్నట్టు, తపస్సు చేశానయ్యా, తపస్సు చేస్తే నాకు ఇట్లా జరిగింది, మొత్తం నేను ఇట్లా విజయం సాధించాను అని చెప్పేసి విష్ణు మనసులోనే ఆ పరమేశ్వరుని ధ్యానించాట. దేవదేవ మహాదేవ ప్రసీద పరమేశ్వర ధన్యస్వం శివధన్యాతే మాయా సర్వవిమోహిని, ఇట్లాగా ఆ పరమేశ్వరుడిని మనసులోనే విష్ణుమూర్తి ధ్యానించరికి జరిగిందంతా కూడా తెలిసింది ఇక్కడ. ఓహో, తపస్సు అయింది, శివుడి దగ్గరికి వెళ్ళాడు, శివుడు చెప్పనే చెప్పాడు, ఒరే విష్ణు దగ్గర ఇట్లా చెప్పకరా నీ ప్రగల్భాలని. అక్కడి నుంచి మళ్ళీ బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు, బ్రహ్మగారు కూడా నాన్న తాత దగ్గరికి వెళ్ళాడు, చెప్పవకరా నాయన, నాకు చెప్తే చెప్పావు కానీ ఆ విష్ణువు మాత్రం చెప్పుకో అని చెప్పాడు. అయినా కానీ అహంకారంతో చెప్పుకోవాలనే ఉద్దేశంతో వెళ్ళాడు. అందరూ ఇట్లాగే ఉంటాడు, వాళ్ళ మానవ సహజమే అది, వద్దన్నదే ప్రత్యేకం చేయడం, అందులో ఇట్లాంటి గొప్పలు చెప్పుకోవడంలో బాగా ఎక్కువగా ఉంటుంటారు. సరే, ఈయన ఏం చేశారంటే, విష్ణువు నువ్వు చాలా గొప్పవాడు రా నాయన, మంచి పని చేసావు, నీ రాకతో నాకు కూడా వైకుంఠం వాళ్ళ చాలా పవిత్రమైంది, నీలాంటి గొప్ప తపస్సంబంధం రావడం నాకు గొప్ప అని కూడా పొగిడి సరే అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి ఆయన శివుణ్ణి నమస్కారం చేసుకున్నారు. ఈ నారద మహర్షి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్నారట. వెళ్తుంటే మార్గ మధ్యంలో ఈ విష్ణుమూర్తి చేశారంటే ఒక చిన్న నగరాన్ని ఒకదాన్ని అక్కడ సృష్టించేశారన్న. ఈయన మాయలో ఉన్నాడు కదా, ఆ మాయలో ఉన్నవాడికి గర్వభంగం జరగాలనే ఉద్దేశంతో అక్కడ విష్ణు ఏం చేశారంటే వెంటనే ఒక చిన్న నగరాన్ని ఏర్పాటు చేశారు. ఆ నగరానికి శీలనిధి అనేటువంటి వాడు ఒక రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నారు. అంతేకాకుండా ఆ నగరం చాలా చక్కగా గొప్పగా ఉంది, 100 యోజనాల నిడివి కలిగినటువంటి నగరం. ఆ నగరంలో శీలనిధి యొక్క కుమార్తె శ్రీమతి, ఆ శ్రీమతికి స్వయంవరం ప్రకటించారు. ఎంతోమంది రాజకుమారులు వస్తున్నారు వెళుతున్నారు అక్కడ స్వయంవరానికి. ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వెళ్ళారట. వెళ్ళగానే శీలనిధి, శ్రీమతి ఇద్దరు కూడా ఆయనకు నమస్కారం చేయడం. ఆయన నారద మహర్షి ఆ శ్రీమతిని చూసి కొంచెం మాయామోహితుడై ఉన్నాడు కదా, ఆ పరమేశ్వరుడు శ్రీ మహావిష్ణువు యొక్క మాయలో వెంటనే బంధించడమైనటువంటి ఆ నారద మహర్షికి ఏమైందంటే ఆ శ్రీమతిని వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది. అయితే అక్కడ శీలనిధి నమస్కారం చేశాడు కాబట్టి వెంటనే ఆశీర్వదం చేశాడు, నీ కుమార్తెకి మంచి భర్త వస్తాడయ్యా అని చెప్తూ శుభలక్షణాలు ఉన్నటువంటి నీ కుమార్తెకు మరి మన్మథుణ్ణి కూడా జయించినటువంటి గొప్ప తపస్సంబం ఉండేటువంటి వాడు భర్త అవుతాడని చెప్పి ఆశీర్వదం చేశాడట. అంటే తాను వెనకాల చేసిన తపస్సులో మన్మథుణ్ణి జయించాను కదా అనేటువంటి భావనలోనే ఇంకా ఉన్నాడు ఆయన. ఆ భావంతోనే అదే దృష్టిలో పెట్టుకుని అదే తీరుగా ఆశీర్వదం చేశాడట. చేసేసి వెంటనే చేశాడంటే వెనక్కి వచ్చాడు, వచ్చేసి వైకుంఠానికి వెళ్ళి విష్ణు దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తుంటే దారిలో ఒక నగరం కనబడింది, శీలనిధి అయినటువంటి రాజు ఉన్నాడు అక్కడ, ఆయన కుమార్తె శ్రీమతి చాలా రూపవతి, ఆమె 3 లోకాలను కూడా చాలా అందమైనటువంటి ఆమె, ఆమెకు స్వయంవరం ప్రకటించాడు శీలనిధి, సహజంగా నన్ను ఈ రూపంలో ఎవరు వరించడానికి ఇష్టపడరు, నాకేమో ఆమెను వివాహం చేసుకోవాలని కోరిక కలిగింది, కాబట్టి నాకు నువ్వు లోకంలో అందరికంటే అందమైన వాడివి కాబట్టి నీ రూపాన్ని నాకు ఇవ్వయా అని అడిగాట. అడిగేసరికి సరే సాక్షాత్గా తపస్సంపన్నుడివి, మన్మథుని జయించినటువంటి వాడివి, నీకు ఇవ్వకుండా ఎట్లా ఉంటానయ్యా అని చెప్పేసి శ్రీ మహావిష్ణువు కూడా ఆ నారద మహర్షికి తన శరీరాన్ని మొత్తాన్ని కూడా అదే రూపంగా ఉన్నట్టుగా ఆ నారద మహర్షికి ఇచ్చాట. ఇచ్చి మరి ముఖం మాత్రం వానర రూపంలో పెట్టి పంపించాట. ఈ రూపం చూసుకున్నాడు, ఎట్లా చూసుకునే జరిగి ఒంటి మీద నగలు నటర మొత్తం అంతా కూడా శరీరం అంతా కూడా మారిపోయింది, చక్కగా అందమైన దేహం వచ్చేసింది. ఋషిగా తిరుగుతున్నటువంటి నారద మహర్షికి శరీరం అంతా కూడా చాలా అందంగా రూపంగా తయారేసరికి, ఓహో నేను శ్రీ మహావిష్ణులాగానే ఉన్నానులే అనుకుని ఆ నమ్మకంతో వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత
మరి ఆ స్వయంవరంలో కూర్చున్నాడు. ఇక్కడ రుద్రుని యొక్క అనుయాయులు ఇద్దరు ఏం చేశారంటే నారద మహర్షి యొక్క రక్షణ కోసం అక్కడే ఉన్నారట. ఇక్కడ ఈవిడ శ్రీమతి స్వయంవర మాల పుచ్చుకుని మరి అటు తిరుగుతోంది వస్తోంది. రాజులందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు ఆ సభలో. మరి ఇది పూర్వరూపాన్ని మాత్రం చూశారట అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. అయితే రాజపుత్రులకి ఇతరులకి మాత్రం నారద మహర్షి నారద యొక్క రూపంలోనే కనబడ్డారు. సరే ఏమిటి ఈయనకి ఇట్లా ఈ కోరిక కలిగింది అని ఎవరైతే ఈ యొక్క రక్షణ కోసం చెప్పేసి వచ్చినటువంటి రుద్ర అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నారద మహర్షి పక్క వచ్చి నిన్న చేస్తున్నారట. ఏమిటి నీ కోతిమోహం నువ్వును, ఇప్పుడు నీకు వివాహం కావాల్సి వచ్చిందా, కోతిమహోత్సవం వచ్చావు ఇక్కడికి, అమ్మాయి అందంగా ఉంది, నీకు ఇప్పుడు అమ్మాయితో వివాహం కాకపోతే ఏమైంది అని చెప్పేసి నిందావాక్యాలు పలకడం మొదలెట్టారు. సరే ఈయనకి కోపం వచ్చింది, కోపం వచ్చినా మాట్లాడలేదు. ఈలోపుగా శ్రీమతి ఆయన మీదుగా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత శ్రీ మహావిష్ణువే ఒక రాజపురుషుడుగా వచ్చి రాజకుమారుడుగా వచ్చి అక్కడ నిలిచున్నాడు. శ్రీమతి ఆ శ్రీ మహావిష్ణువుకే మాల వేసింది. ఇద్దరు కూడా అంతర్ధానం అయిపోయారు. అయిపోయిన తర్వాత రుద్రాంజరులు ఇద్దరు కూడా మరి ఆ నారద మహర్షి పక్కన కూర్చుని నీ మొహం కోతి మొహంలా ఉందయ్యా అన్నదానికి అప్పుడు నారద మహర్షికి అనుమానం వచ్చి జలంలో మొహం చూసుకున్నారట. చూసుకున్నాక కోపం వచ్చి ఒరే అబ్బాయి నన్ను కోతి మొహం చెప్పి అన్నారు కాబట్టి మీరు ఇద్దరు కూడా మరు జన్మలో బ్రాహ్మణులై పుట్టి రాక్షస రూపాన్ని పొందుతారు అని చెప్పి శాపం ఇచ్చేసి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారట. వెళ్ళి ఆయన వెంటనే కోపం వచ్చి విష్ణు దగ్గరికి వెళ్ళి నన్ను ఇట్లాగా స్వయంవరానికి వెళ్తున్నాను, నీ రూపం అయ్యాలంటే ఇచ్చి కేవలం వానర రూపం వానర ముఖాన్ని మాత్రం అట్టే పెట్టావు, అంతా చేసిన వాడివి, మరి చాలా తప్పు చేసావు నువ్వు, నీ మూలంగా నేను ఇవాళ చాలా పొరపాటు పడ్డాను. అంతేకాదు పరమేశ్వరుడు కూడా పొరపాటు పడ్డాడు, నిన్ను స్వతంత్రం చేశాడు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడిని స్వతంత్రంగా చేయడం మూలంగా నువ్వు ఇట్లా గర్వంతో మరి నీ యొక్క ప్రభావం చూస్తున్నావు. ఆ రోజున క్షీరసాగర మధ్య రోజున ఉత్పత్తి అయినట్టు హాలాహలంగా పరమేశ్వరుడు మింగబోతే నీ పరిస్థితి ఏమైపోయి ఉండేదో ఆ రోజున, మరి అలాగా ఆయన చేస్తుంటే నువ్వేమో ఇష్టం వచ్చి ప్రవర్తిస్తున్నావు, నువ్వు మాత్రం నాంట్లో అవమానం చేసావు. నువ్వు ఏదైతే నాకు రూపాన్ని ఇచ్చావో తద్రూపేణ మనుష్యత్వం భవత్తద్ఖ భుర్జరే యన్ముఖం కృతవాన్ మేత్వం ఏ భవంతు సహాయినః. నువ్వు ఏ రూపం అయితే నాకు ఇచ్చావో మరి ఆ రూపంతో నన్ను మోసం చేసావు కదా, అదే మానవ రూపాన్ని నువ్వు పొంది మరుజన్మ ఒకటి పొందాల్సి వస్తుంది. ఆ సమయంలో ఏ స్త్రీ కోసమైతే నేను ప్రతిపించానో అలాగే నువ్వు కూడా స్త్రీ కోసం ప్రతిపించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సందర్భంలో నాకు ఏ ముఖాన్ని అయితే ఇచ్చావో ఆ ముఖంతో ఉన్నటువంటి వానరులే నీకు సహాయం చేస్తారు అని చెప్పి నారద మహర్షి శాపం ఇచ్చారట శ్రీ మహావిష్ణువుకి. ఇది రామావతారానికి ఒక మూలం అని చెప్పేసి ఇక్కడ శివపురాణాన్ని ఆధారం చేసి మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంత అయిన తర్వాత ఈ శాపం ఇచ్చాడు. శాపం ఇచ్చిన తర్వాత ఇది శివమాయ ప్రభావం చేత ఈ శాపం వచ్చిందని చెప్పి విష్ణు కూడా నవ్వుతూ ఆనందంగా దీనికి వేరే కారణం ఉంటుంది కదా అనుకుని ఆయన కూడా వెంటనే ఏం చేశారంటే ఆనందంగానే స్వీకరించారట దీన్ని. సరే ఈలోపుగా శివమాయ ఉపసంహారం జరిగింది నారదుడి మీద. నారదుడి మీద ఉపసంహారం జరిగిన తర్వాత నారదుడు మాయ తొలగంగానే పూర్వ స్మృతితో మళ్ళీ చాలా బాధపడ్డాడు. జరిగిందంతా కూడా ఒకసారి ఆలోచన చేసుకుని అరే రే రే ఎంత పొరపాటు పడ్డాను, మరి ఇంత పాపం చేసినందుకు నాకు నరకం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి మళ్ళీ ఆ యొక్క శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాట. అయ్యా తప్పు చేశాను, ఇట్లాంటి పాపం చేసినందుకు నాకు నరక ప్రాప్తి కలిగే అవకాశం ఉంది, కాబట్టి ఈ మోహంలో ఇంత పాపం చేశాను కాబట్టి నాకు ఏదైనా మార్గాన్ని ఉపదేశించు, నేను ఏ మోహంతో అయితే తప్పు చేశానో ఆ మోహం పోయి నాకు నరక ప్రాప్తి కలగకుండా నాకు అంతా కూడా మళ్ళీ మంచి జరిగేందుకు వీలుగా ఏదైనా మార్గం చూపించమంటే శివశత సహస్ర శివశతనామావళి ఆయన ఉపదేశించి ఇది పారాయణ చేసుకోవయ్యా, నీకు మళ్ళీ మోక్షం లభించే అవకాశం వస్తుంది, చేసిన దోషం అంతా కూడా పోయే అవకాశం వస్తుంది అని చెప్పారట. శివనామ మహిమ మొత్తాన్ని కూడా ఆయన ఉపదేశించారు. చేసిన తర్వాత ఇంకా క్షేత్రాలు తీర్థాలు సంచారం చేస్తూ మొత్తం అంతా కూడా ఈయన ఎక్కడ శివ దేవాలయం కనబడితే అక్కడ ఆలయానికి వెళ్ళడం, అర్చన చేయడం, అలాగా శివనామస్మరణ చేస్తూ కాలక్షేపం చేస్తున్నారట. ఇలా కాలక్షేపం చేస్తుండగా మరి అక్కడ ఎవరైతే రుద్ర అనుయాయులు ఉన్నారో వాళ్ళిద్దరు కూడా ఒకసారి అయ్యా నువ్వు మాకు ఇట్లాగా శాపం ఇచ్చావు, ఆ శాపం ప్రభావంగా మేము మళ్ళీ బ్రాహ్మణమై పుట్టే అవకాశం ఉందన్నావు, మరి నాకు కూడా శాపోపశమనాన్ని చెప్పబోయా అని చెప్పి నారద మహర్షి దగ్గరికి వెళ్ళి ఆ రుద్ర అనుయాయులు ఇద్దరు కూడా అడిగారు. అడిగితే వారికి నారద మహర్షి ఏం చేశారంటే అయినా మీకు శాపం ఇచ్చిన మాట మాత్రం వాస్తవమే, అయితే మీరు ఆ శాప ప్రభావంగా బ్రాహ్మణులుగా పుట్టి రాక్షసులైనప్పటికీ కూడా శ్రీ మీరు మంచి గొప్పదైనటువంటి శివభక్తులుగానే ఉంటారు,
మీకు శ్రీ మహావిష్ణు వలన మీకు మళ్ళీ మోక్షం లభించే అవకాశం ఉంది అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా అనుగ్రహించారట. అనుగ్రహించి మరి ఆ రుద్రానుయాయులు కూడా అక్కడి నుంచి ఆనందంగా వెళ్ళిపోయారు. కాశీకి వెళ్ళారు నారద మహర్షి. కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ పరమేశ్వరుని అర్చించడంతో ఆయనకి పూర్తిగా జరిగినటువంటి ఈ గత మోహంలో జరిగినటువంటి పాపాలన్నింటి కూడా ప్రాశ్చిత్తం జరిగినట్టుగా ఆయన భావించారు. కాశీక్షేత్రం మహాక్షేత్రం, కాశీని పొందకుండా కాశీని చూడకుండా ఎవరి జన్మ కూడా పూర్తిగా కాకూడదు. కాశీ వెళ్దామనుకుంటే వెళ్ళగలిగినటువంటి క్షేత్రం కాదు, పరమేశ్వరుడు అనుగ్రహిస్తేనే వెళ్ళి దర్శనం చేసుకోగలిగినటువంటి క్షేత్రం. అట్లాంటి క్షేత్రానికి మరి భక్తి మార్గం, జ్ఞాన మార్గం, తపో మార్గం, దాన మార్గం, తీర్థ మార్గం, అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో తీర్థ మార్గం ద్వారా శివుణ్ణి అర్చించుకుని మరి ఆ నారద మహర్షి మొత్తం అంతా కూడా ఆ మోహన్ ద్వారా జరిగినటువంటి పాపాలన్నింటి కూడా రక్షణ చేసుకున్నారు. అలాగే ఆయన తర్వాత బ్రహ్మ దగ్గరికి వెళ్ళి ఇంకా ఎన్నో విశేషాలు పరమేశ్వరుడు గురించి, అలాగే శ్రీమన్నారాయణ గురించి ఎన్నో విశేషాలను అడిగారు. ఆ అంశాలన్నింటినీ కూడా రేపటి రోజు చూసుకున్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్ న్యాయేన మార్గేణ మహీన్ మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.